డీటెయిల్స్ చూద్దాం. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పదవి బాధ్యతలు చేపట్టారు. నిన్న మూడోసారి ప్రధాని పదవిగా ప్రమాణం చేశాక ఇవాళ ఉదయం పార్లమెంటు సౌత్ బ్లాక్లోకి ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు పీఎంఓ సిబ్బంది. అనంతరం పీఎం సీట్లో కూర్చుని బాధ్యతలు స్వీకరించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మోడీ పీఎం కిసాన్ నిధి ఫైల్పై మొదటి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల రైతాంగానికి 20,000 కోట్లు విడుదలైంది. మరోవైపు ప్రమాణ స్వీకారం తర్వాత ఇవాళ సాయంత్రం కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో మంత్రులకు శాఖలు కేటాయించడంతో పాటు కొత్త ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణపై మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అలాగే స్పీకర్ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంటు సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశ ప్రజలు వరుసగా మూడోసారి తనను గెలిపించిన నేపథ్యంలో ప్రధాని మోడీ వారికి తీపి కబురు వినిపించనున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన పథకం కింద అదనంగా 2 కోట్ల గృహాలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదించే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల కోసం గృహాలను మంజూరు చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. దీనికి అనుబంధంగా ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. రెండు వేల ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్లో దీన్ని చేర్చింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీన ఈ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీన్ని అమలు చేయడానికి అయ్యే ఖర్చు 20,104 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 15,336 కోట్ల రూపాయలు. మిగిలిన 8,768 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పథకం కింద అదనంగా 2 కోట్ల గృహాలను మంజూరు చేయడానికి కొత్త కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు మరికొన్ని సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రధాని మోడీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటగా రైతు సంస్కరణ దిశగా పీఎం కిసాన్ నిధి ఫైల్పై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, భారత 3వ ప్రధానిగా నరేంద్ర మోడీ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈరోజు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు తన ఛాంబర్లో ఛార్జ్ తీసుకున్నారు. తొలి సంతకం కిసాన్ నిధి మీద సంతకం చేశారు. అంటే మొత్తం 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఎం కిసాన్ నిధి ఈ 17వ విడతకు సంబంధించి గత 5 సంవత్సరాల కాలంలో 16 విడతలుగా కిసాన్ నిధిని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా నిధిని విడుదల చేశారు. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత 17వ విడతకు సంబంధించి, పీఎం కిసాన్ నిధికి సంబంధించి 17వ విడత ఏదైతే ఉందో దానికి సంబంధించి సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులు లబ్ధి పొందబోతున్నారు. ఇప్పుడు విడుదల చేసిన ఈ నిధుల వల్ల తమ పంటలకు ఎంతగానో ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిధులను దాదాపు 20,000 కోట్లు మొత్తం ఇప్పుడు ఈ నిధులను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఆ నిధులన్నీ కూడా వారి వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి. కిసాన్ కళ్యాణ్కు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైలు రైతు సంక్షేమానికి సంబంధించింది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సమయంలోనే రైతులు మరియు వ్యవసాయ రంగానికి మరింత కృషి చేయాలని
ప్రధాని నరేంద్ర మోడీ కోరుకుంటున్నట్టు తెలిపారు. అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే కిసాన్ నిధి కింద రైతులు ఏ విధంగా అయితే లబ్ధి పొందారో, ఇప్పుడు 17వ విడత కూడా ఈ నిధులను విడుదల చేయడం ద్వారా 9 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. 20,000 కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్ను రైతులకు కేటాయించాం. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా దాదాపు 8,000 కోట్లకు సంబంధించి వారు ఇవ్వాల్సి ఉంటుంది, ఆ కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అంటే ఒక రేషియో ప్రకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 6,000, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 7,000, 13,000 అలా కేటాయించేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇచ్చిందో ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రెండు కలిపి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అధికారం చేపట్టిన తర్వాత మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం అనేది పిఎం కిసాన్ నిధి మీద సంతకం చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. అయితే ఇటు ఎన్డీఏ కూటమి కూడా మూడవసారి అధికారంలోకి రావడం, ఇక నెహ్రూ తర్వాత 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే ఘనత అనేది ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందంటూ కూడా ఇటు ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా మోడీ వ్యవహరించే పాలనా తీరు పట్ల, మూడవసారి అధికారంలోకి రావడం పట్ల మోడీని కొనియాడుతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే మాది రైతుల ప్రభుత్వం, రైతులకు మేలు చేసేందుకే మొదటి సంతకం అనేది పిఎం కిసాన్ నిధి సంతకం పైన మొదటి సంతకం చేశామంటూ కూడా బీజేపీ శ్రేణులు, ఎన్డీఏ కూటమి నేతలు అంటున్నారు. రైట్ శివ, అలాగే అంటే రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పే దానికోసమే ఇప్పుడు మొదటిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పిఎం కిసాన్ నిధి ఫైల్పై సంతకం చేయడం ద్వారా దాన్ని ప్రజలకైతే తెలియజేశారు. అలాగే ఈ 100 రోజుల పాలనలో ఇంకా ఏ ఏ స్కీమ్స్కి నిధులు విడుదల చేసే అవకాశం ఉంది? రైట్, ప్రధానంగా మీరన్నట్లుగా ఈ రైతుల పక్షపాత ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి రైతులకు మేలు చేసేందుకే మొదటి సంతకం అనేది పిఎం నిధి కిసాన్ కింద 17 విడత నిధులను విడుదల చేసాము. దీని ద్వారా 9 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందబోతున్నారు. ఇక 100 రోజుల టార్గెట్గా 100 రోజుల పాలన టార్గెట్గా పెట్టుకుని ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి, ఆ కూటమి హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు మరి ముఖ్యంగా బీజేపీ ఏదైతే హామీలు ఇచ్చిందో, బీజేపీ ఇచ్చిన హామీలను ఈ 100 రోజుల్లో నెరవేర్చేందుకు ఇటు మొత్తం హర్ఘర్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రధానంగా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి కానీ మొత్తం సోలార్ ద్వారా విద్యుత్తును ఇవ్వడం ద్వారా అంటే ముందు పైలట్ ప్రాజెక్ట్ కింద 1 కోటి మంది ఇళ్లకు ఈ సోలార్ ద్వారా పవర్ను ఇవ్వడం ద్వారా దానికి సంబంధించి ఒక లిమిట్ కూడా పెట్టారు. 200 యూనిట్ల వరకు ఛార్జీలు చేయరు, తర్వాత కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఇలా మరికొన్ని కీలక ప్రాజెక్టులకు సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి కానీ, ప్రజాపాలనకు సంబంధించి కానీ, అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అనేక హామీలు ఇచ్చారు. ఈ 100 రోజుల కాలంలో సమయంలో అవన్నీ కూడా నెరవేర్చి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వాటి ఒక రెఫరెండంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయో దానిలో ప్రచార కార్యక్రమానికి సంబంధించి దీన్ని ఒక ఆయుధంగా వినియోగించుకుంటామంటూ కూడా బీజేపీ శ్రేణులు, ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా చెప్తున్నారు. ఈ 100 రోజుల కాలంలో మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఈ హామీ ఇచ్చినట్లుగా అన్ని పూర్తి చేస్తామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.